హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ క్యాస్టిల్. ఈరోజు మనం అరటి పువ్వు పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఏంటంటే, ముందుగా అరటి పువ్వుని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ దొంగ పోలీస్ అనేసి అంటాం కదా, దొంగ పిల్లేళ్ళు, దాన్ని వేరు చేసుకొని శుభ్రంగా ఇది క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా లైట్గా, ఎక్కువ ఉడికిపోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు, అలా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. మిగిలినవి మనకు పోపు సామాన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి దీనికి కావాల్సినవి. చూసారు కదా, శుభ్రం చేసుకొని ఇలాగా ఉడకబెట్టుకోవాలి అరటి పువ్వు అనేది. ఈ కూరకు కూడాను ఎక్కువ ఆయిల్ అనేది అవ్వదు. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత వేడెక్కనివ్వాలి. వేడెక్కగానే ఇందులో మనం కొంచెం ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగాక మనం ఇందులోని 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ముక్క, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని ఇది వేయించుకోవాలి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మేము వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అనేది బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసుకొని వేపుకోవాలి. ఆల్రెడీ అరటి పువ్వు ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి ఉడకబెడతాం కనుక కొంచెం పసుపు ఉప్పు అనేది చూసి వేసుకోండి. మీరు అరటి పువ్వు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవడం ఎలా చేస్తారంటే, కొంచెం సిమ్లోని, కొంచెం వేడి తగ్గినప్పుడు మళ్ళీ కొంచెం హైలోని అలా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అరటి పువ్వుని ఇందులో యాడ్ చేసేద్దాము. అరటి పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అది పోయి, అందులో డ్యామ్ అది పోయి శుభ్రంగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పుని పొడి పొడిగా ఉడకబెట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా, మరి గట్టిగా కాకుండా ఉడకబెట్టుకొని దాన్ని కూడా వేసేసి రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి. నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ బటన్ అనేది ప్రెస్ చేస్తే కనుక. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ అనేది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పోపులోని ఇంగువ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. తినాలి అని అనుకున్న వాళ్ళు కానీ, ఇష్టపడిన వాళ్ళు కానీ ఇంగువ పోపులో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ ఫ్రై అయిపోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇది బాగా కుక్ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.